हाय फ्रेंड्स ईरोजु मनम सत्यम राजेश हीरोगा नटिंचिना कलापुरम मूवी स्टोरी एक्सप्लेन चेसुकोबोतुन्नाम इलागे मीकिंका ये मूवी स्टोरी अयिना एक्सप्लेनेशन कावाली अंटे आ मूवी नेम अनेदी कामेंट बॉक्स लो कामेंट चेयंडी इंका ये मात्रं आलस्यं चेयकुंडा मूवीलोकी वेल्लिपोदाम। मूवी स्टार्ट अवगाने इद्दर व्यक्तुलु ओक ट्रक् निंडा डब्बु तीसुकोनि वेल्तू उंडगा कोंतमंदि रौडीलु आ ट्रक्कुकु अड्डंगा वच्चि आ इद्दर्नि कोट्टि देवराज अने व्यक्ति दग्गरिकि तीसुकोनि वेल्तारु। अयिते देवराज आ इद्दर्नि चंपेसि आ ट्रक्कुलो उन्न डब्बंता तीसुकुंटाडु। नेक्स्ट सीन लो मन मूवी हीरो अयिन सत्यम राजेश कुमार नि चूपिस्तारु। अयिते कुमार तन रासिन कथतो मंचि सिनिमा तीयालि अनि डैरेक्टर गा मंचि पेरु तेच्चुकोवालि अनि चाला मंदि प्रोड्यूसर्स नि कलिसि कथ चेप्पिना सरे अंदरू कूडा कथ बागुंदि कानी ऐटम सांग कावालि अनि ओकरु फैट्स गा उंडालि మరొకరు అలా అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు। దాంతో కుమార్ చాలా బాధపడుతూ ఉంటాడు। నెక్స్ట్ సీన్ లో కుమార్ ఫ్రెండ్ అయిన మహేష్ ని చూపిస్తారు। మహేష్ ప్రస్తానికి యాడ్స్ కి డబ్బింగ్ చెప్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు। అయితే నిజానికి కుమార్ అండ్ మహేష్ లు తమ ఊరు నుండి కుమార్ మంచి సినిమా తీసి గొప్ప డైరెక్టర్ గా పేరు సంపాదించాలి అని అలాగే మహేష్ మంత్రి ఉద్యోగం సంపాదించి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని హైదరాబాద్ కి వచ్చి తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। కానీ ఇప్పటిదాకా వారికి ఒక్క మంచి అవకాశం ఉండ రాకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు। అప్పుడే కుమార్ కి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి బుజ్జికి పెళ్లి సంబంధం ఫిక్స్ అది విన్న కుమార్ అమ్మా నాన్న చనిపోయాక బాబాయ్యను పెంచాడు కనీసం బుజ్జి పెళ్ళికయ్యే డబ్బులైనా పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు। అది విన్న మహేష్ కుమార్ తో నువ్వేం బాధపడకు నీకు ఒక మంచి సినిమా సెట్ అయితే అంతా సెట్ అవుతుందని నచ్చ చెప్తూ ఉంటాడు। సీన్ కట్ చేస్తే అప్పారావు అనే వ్యక్తిని చూపిస్తారు। అయితే అప్పారావు తమ ఊర్లో అందరికీ ఎలాగైనా ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి మన ఊరి పేరు అందరికీ తెలిసేలా చేస్తా అని తనకి ఉన్న ఆస్తి అమ్మి ఆ డబ్బులు తీసుకుని హైదరాబాద్ కి వచ్చి ఉన్న డబ్బంతా పోగొట్టుకుని ఇప్పుడు మీడియేటర్ గా చిన్న చిన్న డీలింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఎక్కువ డబ్బు సంపాదించి ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేసి తమ ఊరికి వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు। ఇలా ఉండగా ఒక రోజు అప్పారావుకి తన ఫ్రెండ్ శికామని ఫోన్ చేసి ఒక డీల్ వచ్చింది అని నైజీరియన్ పార్టీ అని ఒక నాగమణి కావాలి బాగా డబ్బు ఇస్తారు అని ఎలాగైనా పాముతల్లో ఉండే నాగమణి సంపాదించి ఫోన్ చేయని చెప్తాడు। అదంతా విన్న అప్పారావు ఒక ప్లాన్ వేసి సపోటా పండులో ఉండే గింజను చూసి దాన్నే నాగమణి అని చెప్పి అమ్మేయాలని దాన్ని ఒక బాక్స్ లో పెట్టి అమ్మడానికి రెడీ అవుతాడు। నెక్స్ట్ సీన్ లో ఇందు అనే అమ్మాయిని చూపిస్తారు। ఇందు కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని హైదరాబాద్ కి వచ్చి ఛాన్సల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది। ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటి అంటే ఇందు అండ్ కుమార్ చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు। కుమార్ మాత్రం ఒక మంచి సినిమా తీసి ఇందుని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు। నెక్స్ట్ డే కుమార్ ఒక ప్రొడ్యూసర్ కి కథ చెప్పడానికి తనతో పాటు ఇందుని కూడా తీసుకెళ్లి ప్రొడ్యూసర్ ని కలిసి కథ చెప్పగా కథంతా విన్న ప్రొడ్యూసర్ కథ బాగుంది అని ఈ మూవీకి 6 లక్షల దాకా బడ్జెట్ పెడతా కానీ నువ్వు డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఏదైనా సినిమా తీసుకొస్తే నెక్స్ట్ సినిమా నీతోనే తీస్తాను అని చెప్తుంది। దాంతో కుమార్ మొదట ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటి తీసి తనని ప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాడు। మరోపక్క అప్పారావు తనకి తెలిసిన ఒక దొంగ స్వామీజీని కలిసి కొంతమంది నైజీరియన్స్ కి నాగమణి కావాలని డీల్ వచ్చింది అందుకే నేను ఒక ప్లాన్ వేసి ఈ సపోటా పిక్కని నాగమణిగా సెట్ చేశాను కాకపోతే ఈ సపోటా పిక్క చీకట్లో మెరవాలంటే ఏం చేయాలి ఒక ఐడియా ఇవ్వమని అడుగుతాడు। దానికి ఆ దొంగ స్వామీజీ ఈ సపోటా పిక్క మీద రేడియం పూత వేసి అదే మెరుస్తుంది అని ఐడియా ఇస్తాడు। ఇంకేముంది అప్పారావు ఆ సపోటా పిక్క మీద రేడియం పూత వేసి నైజీరియన్ వాళ్ళని కలిసి వాళ్ళకి ఆ బాక్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ అది రియల్ కాదు అని కనిపెడతారని భయపడతాడు। కానీ ఆ నైజీరియన్స్ అది రియల్ దే అని నమ్మి డబ్బుని అప్పారావుకి ఇచ్చి ఆ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతారు। దాంతో అప్పారావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। సీన్ కట్ చేస్తే కుమార్ ఇందు మహేష్ కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉండగా అప్పుడే ఇందు దగ్గరికి ధీరజ్ వచ్చి మాట్లాడతాడు। అప్పుడే ఇందు కుమార్ కి ధీరజ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు అని పరిచయం చేసి ధీరజ్ కి మాత్రం కుమార్ ని లవర్ అని చెప్పకుండా ఫ్రెండ్ అంటుంది। దాంతో కుమార్ కి కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు। అప్పుడే కుమార్ ఇందుని ధీరజ్ ఎంతకాలంగా తెలుసు అని అడగ్గా దానికి ఇందు 2 వీక్స్ నుండి తెలుసు అని లాస్ట్ వీక్ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పటి నుండి కొంచెం క్లోజ్ అయ్యాడు అని చెప్తుంది। దానికి కుమార్ లాస్ట్ వీక్ నిన్ను కలవాలి అంటే బిజీ అన్నావు ఇదేనా ఈ మధ్య నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అయినా తనకి నన్ను ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావంటాడు। అదంతా విన్న ఇందు ధీరజ్ ఫాదర్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే తనతో క్లోజ్ గా ఉంటున్నా అయినా నువ్వు నన్ను కంట్రోల్ చేయాలి అని చూడకు ఇదంతా కామన్ అలాగే ఈ రోజు రాత్రి ధీరజ్ తో పాటు పబ్ కి వెళ్తున్నా మళ్ళీ చెప్పలేదు అని బాధపడకు గ్రౌ అప్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది। నెక్స్ట్ సీన్ లో ఇందు చెప్పిందంతా విన్న కుమార్ చాలా బాధపడుతూ తన ఫ్రెండ్ తో కలిసి మందు తాగుతూ అసలు నాకు ఇందుకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో అర్థం కావడం లేదు అని ఇందు నాకు దూరం అయిపోతుందేమని భయంగా ఉంది అని చెప్తాడు। కుమార్ బాధని చూసిన మహేష్ తనతో నీకు ఒక నిజం చెప్పాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నాను అని ఇందుని చాలా సార్లు రకరకాల ప్లేసుల్లో రకరకాల మనుషులతో చూశాను కానీ నువ్వు ఉన్న టెన్షన్స్ కి డిస్టర్బ్ అవుతావు అని చెప్పలేదు అని నువ్వు బాధపడినా సరే ఇందు నీకు కరెక్ట్ కాదు కావాలంటే తన ఏంటో ఈ రోజు నీకు చూపిస్తా పదా అని చెప్పి ఇందు వెళ్ళిన పబ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ధీరజ్ ఇందు ఉన్న కారు ఒక మెడికల్ షాప్ ముందు
ఆపి ధీరజ్ మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏవో తీసుకుని వస్తాడు. అదంతా చూసిన కుమార్ ఇందు అపార్ట్మెంట్ ముందు ఉన్న బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే ధీరజ్ ఇందుని అక్కడ వదిలి వెళ్ళిపోతాడు. ఇందు అక్కడే ఉన్న కుమార్ని చూసి తన దగ్గరికి వచ్చి నన్ను అనుమానించి ఫాలో అవుతున్నావా, నీకు చెప్పే వెళ్ళాను కదా, అయినా నేను ఏ తప్పు చేయట్లేదు అంటుంది. అప్పుడే బాధతో కుమార్, నిన్ను ప్రాణంగా ప్రేమించాను ఇందు, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నేను మెడికల్ షాప్లో మీరు ఏం తీసుకున్నారో నాకు తెలుసు. నువ్వు ధీరజ్తో ఫిజికల్గా కలిశావు. మీ అమ్మాయిలు ఇక నుండైనా అబ్బాయిలు పరిచయం అయినప్పుడే వాడితో మీకు రిలేషన్షిప్ కావాలా, లేదా టైం పాస్ కావాలా, లేదా సెక్స్ కావాలా, మేక్ ఇట్ క్లియర్గా చెప్పండి. కానీ అబ్బాయిలను ఫ్రెండ్షిప్కి ప్రేమకి మధ్య నిలబెట్టి వారి జీవితాలతో ఆడుకోకండి అని చెప్పి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కుమార్ మహేష్ కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కుమార్ మహేష్తో, నాకు ఇక్కడ ఉండాలి అని లేదు, ఎక్కడ తిరిగినా ఇందుతో తిరిగిన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయని, అందుకే 6 నెలలు బెంగళూరుకి వెళ్ళి ఏదైనా చిన్న జాబ్ చూసుకుంటా అంటాడు. అదంతా విన్న మహేష్ మరి డైరెక్షన్ అని అడగ్గా, ఎంతమందికి కథ చెప్పినా సరే ఎవ్వరూ ముందుకు రావట్లేదు, నాకు ఇంకా నేను డైరెక్టర్ అవుతానని నమ్మకం లేదు అని చెప్పి బాధపడతాడు. అయితే అప్పుడే వారి వెనకాల బెంచ్లో కూర్చొని ఉన్న అప్పారావు అదంతా విని, మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను, నువ్వు సినిమా డైరెక్షన్ చేయాలి అనుకుంటున్నావు, నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటున్నాను అని, మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే సాయంత్రం సత్యం లాడ్జి దగ్గరికి రండి, మిగతాది అంతా అక్కడ మాట్లాడుకుందాం, నేను మీతో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న కుమార్ మొదట షాక్ అయినా సరే ఇది నిజమైతే వచ్చిన అవకాశం వదులుకోవద్దు అని చెప్పి సాయంత్రం సత్యం లాడ్జి దగ్గరికి వెళ్తారు. అలా కుమార్ అండ్ మహేష్ అప్పారావుని కలవగా అప్పారావు కుమార్తో తన స్టోరీ అంతా చెప్పి, నేను ప్రొడ్యూసర్ అవ్వాలి అనేది నా కోరిక అని, సినిమా బడ్జెట్ 1 కోటి రూపాయలు అని చెప్పి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చి, అయితే ఒక కండిషన్ అని, సినిమా స్టోరీ ఏంటి అని నేను అడగను, కానీ సినిమాలో కొంత భాగం మా ఊరిలో షూట్ చేసి ప్రొడ్యూసర్గా నా కటౌట్ పెట్టాలి అని, అప్పుడే నేను ఊరికిచ్చిన శబ్దం నెరవేరి మళ్ళీ నేను ఊర్లో అడుగు పెట్టగలను అంటాడు. అదంతా విన్న కుమార్, నా దగ్గర ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఉంది, మూవీ మొత్తం మీ ఊర్లోనే షూట్ చేద్దామని అంటాడు. అలాగే ఇంతకీ మీ ఊరి పేరు ఏంటి అని అడగ్గా, దానికి అప్పారావు, కళాపురం, అక్కడ అందరూ కళాకారులే అంటాడు. నెక్స్ట్ సీన్లో ఇంకేముంది, ఎలాగైనా మంచి సినిమా తీసి హిట్ కొట్టి తన పేరు అందరికీ తెలిసేలా చేయాలని కుమార్ తన ఫ్రెండ్ని తీసుకుని కళాపురానికి బయలుదేరతాడు. అలా అప్పటికే అప్పారావు కళాపురంలో కుమార్ అని మహేష్ ఉండడానికి ఇల్లు, అలాగే వారికి భోజన విషయంలో హెల్ప్ చేయడానికి ఇద్దరు మనుషులని ఏర్పాటు చేస్తాడు. కుమార్ అండ్ మహేష్ ఆ ఊరికి వెళ్ళి వాళ్ళు ఉండడానికి ఉన్న ఇల్లు ఇంకా క్లీన్ చేస్తూ ఉండడంతో ఫ్రెష్ అప్ అవడానికి అని ఆ ఊరి లాడ్జికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు. అయితే అదే టైంకే ఊర్లో మరి కొన్ని రోజుల్లో బై ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో పోలీసులు ఎవరైనా ఊర్లోకి కొత్తగా వచ్చిన వారిని చెక్ చేస్తూ లాడ్జికి వచ్చి రూమ్స్ అన్ని చెక్ చేస్తూ కుమార్ అండ్ మహేష్ ఉన్న రూమ్లోకి వెళ్ళి డీటెయిల్స్ అడుగుతూ బ్యాగ్ చెక్ చేయగా అందులో ఉన్న డబ్బు చూసి అనుమానం వచ్చి, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఇంతకి మీ దగ్గర ఇంత డబ్బు ఎందుకు ఉంది అని అడుగుతారు. అదంతా విన్న కుమార్, నేను సినిమా డైరెక్టర్ని అని మూవీ తీయాలని ఈ ఊరికి వచ్చాం, అయితే ఈ డబ్బును మా ప్రొడ్యూసర్ అయిన అప్పారావు గారు ఇచ్చారు అని చెప్తాడు. దానికి ఎస్ఐ, అయితే ఈ డబ్బు మూవీ కోసమే ఇచ్చారు అన్నట్టు ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి ప్రూవ్ చేయి, నీ డబ్బునికి ఇస్తా, లేదంటే ఈ డబ్బుని సీజ్ చేస్తా అంటాడు. దాంతో కుమార్ వెంటనే అప్పారావుకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే అప్పారావు ఫ్రెండ్ అయిన శిఖామణికి ఫోన్ చేసి అప్పారావు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎక్కడ ఉన్నారు, మేము ఇప్పుడు ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలని అడగ్గా, దానికి శిఖామణి, అప్పారావుని పోలీసులు అరెస్ట్ చేశారు అని, అప్పారావు నైజీరియన్స్కి నాగమణి అని అబద్ధం చెప్పి సపోటాపి కమ్మిన విషయం తెలిసిపోయింది అని, ఇక సినిమా కూడా ఆగిపోయినట్లే అని ఫోన్ పెట్టేస్తాడు. అది విన్న కుమారుడు మహేష్ షాక్లో ఉండగానే ఎస్ఐ కుమార్తో, ఈ డబ్బు మీకు ఎవరు ఇచ్చారో ప్రూవ్ చేయండి, అప్పటిదాకా ఈ డబ్బు సీజ్ చేస్తామని, అలాగే ఎలక్షన్స్ అయిపోయేదాకా మీరు ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి డబ్బు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో అదంతా చూస్తున్న కుమారుడు మహేష్కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే అప్పారావు మనుషులు కుమార్తో అదే ఊర్లో ఉండే ప్రేమసాగర్ గురించి చెప్పి, ప్రేమసాగర్కి ఆర్కెస్ట్రా ఉంది అని, చుట్టుపక్కల ఊర్లో అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి, తనని కలిస్తే మీకు ఏదైనా సహాయం చేస్తాడు అని చెప్పడంతో కుమార్ అండ్ మహేష్ వెళ్ళి ప్రేమసాగర్ని కలిసి జరిగిందంతా తనకి చెప్పి, ఊర్లో ఎలక్షన్ జరగడానికి ఇంకా 4 రోజులు ఉంది అని, అన్ని రోజులు మేము ఇక్కడ ఏం చేస్తాం, మీరే పోలీసులతో మాట్లాడి మమ్మల్ని హైదరాబాద్కి వెళ్లేందుకు ఒప్పించండి అని అడగ్గా, అది విన్న ప్రేమసాగర్, పోలీసులతో మాట్లాడాలి అంటే దేవరాజ్తో అయితేనే పని అవుతుంది అని, వాడు ఊరికే దెయ్యం లాంటి దేవుడు అని, రేపు మిమ్మల్ని దేవరాజ్ దగ్గరికి తీసుకెళ్తాను, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని హైదరాబాద్కి పంపిస్తాడులే అంటాడు. అది విన్న కుమారుడు మహేష్ కొంచెం కూల్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ప్రేమసాగర్ కుమార్ మహేష్ని తీసుకుని దేవరాజ్ దగ్గరికి వెళ్ళగా కుమార్ జరిగిందంతా చెప్తాడు. అది విన్న దేవరాజ్ కుమార్ని ఇంట్లోకి తీసుకెళ్లి, నువ్వు నిజంగానే డైరెక్టర్వా లేదా ఎలక్షన్స్లో డబ్బు పంచడానికి వచ్చావా అని అడుగుతాడు. దానికి కుమార్, నేను నిజంగానే డైరెక్టర్ని అని, కావాలంటే కథ చెప్తాను అంటాడు. కుమార్ డైరెక్టరే అని నమ్మిన దేవరాజ్, చిన్నప్పటి నుండి నాలో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అని, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఈ ఎలక్షన్స్ మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్, అందుకే ఈ ఎలక్షన్స్ అయిపోగానే నా దగ్గర ఉన్న డబ్బుతో మంచి సినిమా తీద్దామని, ఆ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేస్తా, అలాగని నాకు ఈ మూవీలో ఎలాంటి పాత్ర ఇవ్వాల్సిన పని లేదు, కానీ నాలో చిన్నప్పటి నుండి ఉన్న బీట్ బాక్స్ అనే ఆటని మీ మూవీలో వాడుకోండి అని, మీరు సినిమా మళ్ళీ మొదలెడితే నా ఫుల్ సపోర్ట్ మీకే, అందుకే ఎలక్షన్స్ అయిపోయేదాకా ఇక్కడే ఉండాలి అని చెప్తాడు. అదంతా విన్న కుమార్ చేసేదేం లేక ప్రేమసాగర్ ఇంట్లోనే ఉండాలి అనుకుంటాడు. అలాగే తన సినిమా ఆగిపోయినందుకు
చేసినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ సాగర్ చెల్లెలు శారద కుమార్ బాధని చూసి తన దగ్గరికి వచ్చి, బాధపడకండి, కష్టాలు వచ్చాయని సినిమా తీయడం ఆపొద్దు. మా ఊరి పేరు కళాపురం. ఈ ఊర్లో ఉన్న అందరూ కళాకారులే, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా తమ కళని డబ్బు మీద వ్యామోహంతో కాకుండా జనాల చప్పట్ల కోసం ప్రదర్శిస్తారు. మీరు డైరెక్టర్, బాగా ఆలోచించండి. మీరు సినిమా తీయడానికి మా ఊరి వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, అంతేగాని వెనకడుగు వేయకండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీ కళలో నిజాయితీ కనిపించింది, అందుకే చెప్పాను అంటుంది. అదంతా విన్న కుమార్ రాతనంతా బాగా ఆలోచించి, మరుసటి రోజు ప్రేమ్ సాగర్ ని కలిసి నేను సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను అని, మనకి అందుబాటులో ఉన్న బడ్జెట్ లో మంచి సినిమా తీద్దామని, తీయబోయే సినిమాకి హీరోగా మహేష్ ని, హీరోయిన్ గా శారదాని, అలాగే బాలామణిని, మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రేమ్ సాగర్ ని సెలెక్ట్ చేస్తాడు. అలా అందరూ కలిసి సినిమాని మొదలుపెట్టి సినిమా కావాల్సిన డబ్బు కోసం ప్రేమ్ సాగర్ మరదలు బాలామణి తన నగలు తాకట్టు పెట్టి ఇస్తుంది. దాంతో కుమార్ తన టీం ని ఏర్పాటు చేసి హ్యాపీగా మూవీకి కొబ్బరికాయ కొడతారు. అలాగే కుమార్ తన టీమ్ తో ఇది ఒక పాము పగ కథ అని, ఈ సినిమాని మనకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లోనే తీయాలి అని చెప్పి సినిమాకి అవసరమైన బట్టలు వస్తువులు రెడీ చేసుకుంటారు. అలాగే ఆ సినిమాకి కుమార్ నాగేశ్వరి అని పేరు పెడతాడు. నెక్స్ట్ సీన్ లో కుమార్ దేవరాజ్ ని కలిసి నేను సినిమా స్టార్ట్ చేయబోతున్నాను అని, లోకల్ షూటింగ్ పర్మిషన్స్ అలాగే పోలీసుల కోఆపరేషన్ ఇవ్వడంలో మీ హెల్ప్ కావాలి అని అడగ్గా, దానికి దేవరాజ్ నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది, అలాగే నాలో ఉన్న టాలెంట్ ని ఉపయోగించుకోండి అంటాడు. ఇంకేముంది, అలా కుమార్ సినిమా తీయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి అదే ఊర్లో తమ మూవీకి సరిపోయే లొకేషన్స్ లోనే చాలా కష్టపడి మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసి తీసిన మూవీని ఎడిట్ చేయడానికి హైదరాబాద్ కి తీసుకొచ్చి మూవీ మొత్తం ఎడిట్ చేసి చూశాక, మనం మరీ ఇంత దారుణమైన సినిమా తీసామో ఏంటా అని కుమార్ అండ్ మహేష్ బాధపడుతూ ఉంటారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్. అప్పుడే కుమార్ దగ్గరికి అప్పారావు వచ్చి, ఎలా ఉన్నారు, సినిమా అయిపోయిందంట కదా అమ్మయ్య, మొత్తానికి నా కళ నెరవేర్చారు అంటాడు. దానికి కుమార్ కోపంతో, నువ్వు సపోటా పిక్కల బ్యాచ్ అని తెలియక నిన్ను నమ్మాము అనగా, దానికి అప్పారావు, నేను ఏ చేసినా సినిమా కోసమే కదా, నాకు మీ కష్టం తెలుసు, అందుకే డబ్బు తీసుకుని మన ఊరికి వెళ్లి సినిమా కోసం కష్టపడిన వాళ్ళకి డబ్బు పంచి మళ్ళీ వచ్చేయండి, తర్వాత సినిమా రిలీజ్ గురించి ఆలోచిద్దామంటాడు. అది విన్న కుమార్ ఈ సినిమా రిలీజ్ చేస్తే ఈ సినిమాకి వచ్చే రివ్యూస్ చదివి చచ్చిపోతావు అంటాడు. దానికి అప్పారావు ముందు మూడు ఊరికి వెళ్లి డబ్బు పంచి వచ్చేయండి అంటాడు. సీన్ కట్ చేస్తే కుమార్ మళ్ళీ కళాపురానికి వెళ్లి ప్రేమ్ సాగర్ ని కలిసి డబ్బు ఇచ్చి, ఇది మన సినిమాకి పనిచేసిన అందరికీ పంచేయండి అని చెప్తాడు. అలాగే శారదాని కలిసి, మీరిచ్చిన మోటివేషన్ నన్ను చాలా మార్చింది, మీకు ఒక విషయం చెప్పాలి అని, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు నేను ఇష్టమైతే మా బాబాయ్ పిన్నిళ్లతో కలిసి వచ్చి మీ పేరెంట్స్ తో మన పెళ్లి విషయం మాట్లాడతాను అని అడగ్గా, దానికి శారదాకి కూడా కుమార్ అంటే ఇష్టం ఉండడంతో తనని హక్ చేసుకుని ఓకే చెప్తుంది. అలా మళ్ళీ కుమార్ హైదరాబాద్ కి తిరిగి వస్తాడు. అప్పుడే మహేష్ పేపర్ లో కుమార్ తీసిన నాగేశ్వరి మూవీని అప్పారావు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసి కోపంతో అప్పారావుని కలిసి, ఇది ఒక చెత్త సినిమా అని, ఇది రిలీజ్ అయితే మళ్ళీ నాకు ఎలాంటి సినిమా అవకాశాలు రావు, నా లైఫ్ పూర్తిగా నాశనం అవుతుంది అని, రిలీజ్ చేయకండి నేను రిక్వెస్ట్ చేసినా సరే ఈ సినిమా ప్రొడ్యూసర్ ని నేను అని, ఈ సినిమా రిలీజ్ ఎవరు ఆపలేరు అంటాడు అప్పారావు. దాంతో సినిమా రిలీజ్ రోజు కుమార్, ఈ సినిమా రిలీజ్ అయితే నా జీవితం నాశనం అవుతుంది అని, మూవీ రివ్యూస్ చూసి తట్టుకోలేను అని నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటాడు. అలా మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా అయిపోయాక ప్రేక్షకులందరూ కుమార్ ఇంటి దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటారు. అది చూసిన కుమార్ అండ్ మహేష్ సినిమా చూసి ప్రేక్షకులందరూ కోపంతో కొట్టడానికి వచ్చారేమో అని భయపడిపోతారు. కానీ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే, కుమార్ తీసిన నాగేశ్వరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అని, గత 25 సంవత్సరాల్లో ఇలాంటి సినిమా రాలేదు అని ఓ తెగ పొగిడేస్తూ ఉంటారు. అది చూసిన కుమార్ అండ్ మహేష్ మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉండిపోతారు. మరోపక్క ఒక్క సినిమాతో అప్పారావు రేంజే మారిపోతుంది. దాంతో అప్పారావు కుమార్ ని కలిసి సినిమా సక్సెస్ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అప్పారావు కుమార్ ని తీసుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ముఖ్యమంత్రి కుమార్ కి చెప్తుంది, నువ్వు సినిమా తీసిన కళాపురం మంగళాపురం నియోజకవర్గంలో ఉంది అని, ఆ నియోజకవర్గంలో సూర్యరాజు బ్రతుకున్నంత వరకు మా పార్టీకి తిరగలేదు, తను చనిపోయాక బై ఎలక్షన్స్ వచ్చాయి, అదే టైంకి మా ప్రభుత్వం చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ప్రజల్లో మాపై కొంత వ్యతిరేకత వచ్చింది, మెయిన్ ఎలక్షన్స్ లో మా ప్రభుత్వమే మళ్ళీ రావాలి అంటే ఈ బై ఎలక్షన్స్ లో మేము పక్కా గెలవాలి, అందుకే జనాలకి డబ్బు ఇచ్చి ఓట్లు అడగాలి, మాకు వేరే ఆప్షన్ లేదు, అయితే అక్కడ మాకు అపోనెంట్ క్యాండిడేట్ అయిన దేవరాజు ఇలాంటి టైం కోసమే వెయిట్ చేస్తూ మేము ప్రజలకి మంచమని పంపిన డబ్బునంతా పట్టుకొని తన దగ్గర పెట్టుకున్నాడు, అలాగే ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని ఎన్నికల్లో గెలవాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో అక్కడ డబ్బు ఎలా పంచాలని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అప్పారావు సహాయంతో మీ గురించి తెలుసుకుని మీకు సినిమా తీయాలని ప్లాన్ చెప్పి మీతో సినిమా తీస్తున్నామని అందరినీ నమ్మించి చివరికి సినిమా అంటే ఇష్టం ఉన్న దేవరాజుని కూడా నమ్మించి అనుమానం రాకుండా ప్రేమ్ సాగర్ సహాయంతో సినిమా తీస్తున్నామనే ముసుగులో ఊరంతా 2 కోట్ల డబ్బు పంచి మొత్తానికి ఈసారి కూడా ఎన్నికల్లో మేమే గెలిచాం, సూర్యరాజు కొడుకు బంగారాజు ఎమ్మెల్యే అయ్యాడు, హైకమాండ్ దగ్గర నా పరువు నిలబడింది అని ముఖ్యమంత్రి అంతా చెప్తుంది. అదంతా విన్న కుమార్ షాక్ అయ్యి, నేను డైరెక్షన్ చేస్తున్నా అనుకున్నా కానీ మీరే నన్ను డైరెక్ట్ చేశారన్న మాట అంటాడు. దానికి ముఖ్యమంత్రి, మీరు డబ్బులు తీసుకుని ప్రజల్ని 2.5 గంటలు మాయలోకి తీసుకెళ్తారు, దాని పేరు సినిమా, మేము ఓట్లకి డబ్బులు ఇచ్చి దానికి 200 రెట్లు వాళ్ళ దగ్గర నుండి 5 ఏళ్లలో రాబడతాం, దీని పేరు రాజకీయం అంటుంది, మీ సినిమా అయినా మా
రాజకీయమైన జనాల్ని ఎంటర్టైన్ చేయడమే కదా అనగా దానికి కుమార్, మేడం నాకు ఒక చిన్న డౌట్ ఉంది, నేను తీసిన ఇంత చెత్త సినిమా ఎలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో నాకు అర్థం కావడం లేదు అంటాడు. దానికి ముఖ్యమంత్రి, నువ్వు చేసిన హెల్ప్ చిన్నది కాదు, మా పార్టీ పరువు కాపాడావు, అందుకే సినిమా రివ్యూస్ రాసే వాళ్ళ ఫ్యామిలీస్ని బెదిరించి మంచి రివ్యూస్ ఇచ్చేలా చేశాం, మొదటి రోజు మన డబ్బులతోనే టికెట్లన్నీ కొని హౌస్ఫుల్ అయ్యేలా చేశాం, కానీ సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది, జనాలకి నచ్చింది, అందుకే అది అలాగే కంటిన్యూ అయింది అని చెప్తుంది. అలాగే ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా అడగమని చెప్పి 10 కోట్లు కుమారుడు అపరావుకి ఇచ్చి పంపుతుంది ముఖ్యమంత్రి. దాంతో కుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కుమార్ శారదాకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి అందరూ నన్నే డైరెక్షన్ చేశారు అంటాడు. ఇక్కడే మరో ట్విస్ట్ రివీల్ చేస్తుంది శారద, నిజానికి నేను కూడా ఈ డ్రామాలోనే ఉన్నాను అని, వాళ్ళు చెప్తేనే ఆ రోజు రాత్రి అలా నిన్ను మోటివేట్ చేశాను అని చెప్తుంది. అది విన్న కుమార్ షాక్ అయ్యి చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావా అని అడగ, దానికి శారద అదంతా డ్రామానే కానీ నేను నిన్ను ప్రేమించింది నిజమని, ఐ లవ్ యూ అంటుంది. అది విన్న కుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శారద వాళ్ళ పేరెంట్స్ని కలిసి శారదాని పెళ్లి చేసుకుంటాడు. అలాగే తన దగ్గర ఉన్న డబ్బుతో మంచి సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.